వేదిక మీద ఉన్న వైఎస్ కుటుంబ సభ్యులకి, ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నమస్కారం. అస్సలాం అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు ఈ బస్సు యాత్ర చూస్తుంటే, ఇది బస్సు యాత్ర లేదు, అన్న విజయయాత్రలా ఉంది. ఎంత నమ్మకం ఉంటే ఈ గుంతకల్ ప్రజలు అన్నకి పోయినసారి 50,000 మెజారిటీతో గెలిపించారంటే, రాబోయే ఎన్నికల్లో 100,000 మెజారిటీతో గెలిపించారు. 50,000కే ఇంత డెవలప్మెంట్ ఉంటే గుంతకల్లు, 100,000 అయితే ఇంకెంత డెవలప్మెంట్ ఉంటుంది. అన్న చూడటానికి సినిమాలో విలువలో ఉంటాడు కానీ చాలా మంచోడు. మేసం తిప్పండి ఒకసారి. తెల్ల బట్టలు వేస్తాడు, తెల్లటి గడ్డం పెంచుతాడు, తెల్లటి మనసున్నోడు మా వెంకటరామరెడ్డన్న. అలాగే రాబోయే రోజుల్లో నా బిడ్డని కూడా ఈ గుంతకల్లు ప్రజలు ఆశీర్వదించాలి అని మా అన్న మా ఇంటికి వచ్చాడు. ఇదిగో ఇక్కడే ఉంది మా అమ్మాయి. అన్న, గుంతకల్లు ప్రజలకి నేను ఒక మాట ఇచ్చా, అది సగం పూర్తి అయింది, ఇంకా నేను సగం పూర్తి చేయడం కోసం మళ్ళీ నేను పోటీ చేస్తున్నా అన్న. అవన్నీ తీరిన తర్వాత అప్పుడు గుంతకల్లు ప్రజలు తప్పకుండా నా బిడ్డని కూడా ఆశీర్వదిస్తారు అని వారు చెప్పడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, మరి ఎన్నికలు, రాబోయే ఎన్నికలు ఏ విధంగా ఉన్నాయనేది మీ అందరికీ తెలుసు. సో అందుకోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన ఇవ్వాల్సిన గిఫ్ట్ ఒకటే, వై నాట్ 175. ఎస్, అది తప్పకుండా జగనన్నకి మనం ఇచ్చే గిఫ్ట్ అది. మరి మీరందరూ చేయాల్సింది పని ఏంటంటే, నాతో పాటు ఈ వేలు ఇలా పైకి ఎత్తండి, అందరూ అందరూ ఎత్తండి. ఆ తిప్పు అదే, రాబోయేది ఎండాకాలం కాబట్టి ఎండాకాలంలో ఎలక్షన్ వస్తుంది, అప్పుడు మనకి అవసరం ఫ్యాన్. అలాగే మరి ఈ రోజున ఎంతో మంది నాయకులు ఈ వేదిక మీద వచ్చిన్నారు, వాళ్ళకు కూడా మాట్లాడే అవకాశం మనం కల్పించాలా. అలాగే మన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎంతో మంది చాలాసేపటి నుంచి అన్న మీద అభిమానంతో ఎదురు చూస్తున్నారు. ఇంత అద్భుతమైన అవకాశం కల్పించిన గుంతకల్లు ప్రజలకి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. అస్సలాము అలైకుం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అలీభాయ్. దట్ ఈస్ అలీభాయ్. దట్ ఈస్ అలీభాయ్. తలారి రంగయ్య గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. తలారి రంగయ్య గారు